ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. సైకిల్ ఇచ్చే టైం ఇప్పుడు స్కూల్ ఎండింగ్ లో ఇస్తారా మీరు? వీళ్ళు స్కూల్ ఎండింగ్ టైం లో సైకిల్ ఇచ్చి అందులోకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సైకిల్ ఇవ్వడం తప్పట్లేదు. వాళ్ళు ఇచ్చే ఉద్దేశంతో ఇది ఎవరైతే వచ్చారో వాళ్ళు బిగిస్తున్నారండి, బిగించి ఇక్కడ పెడతారంటారు, తర్వాత లోపల పెట్టి సైకిల్ ఇచ్చే టైం ఎప్పుడు చెప్పండి అమ్మేవారు, మీరు చెప్పండి సైకిల్ ఏ టైం లో ఇస్తారు మీరు? ఇవ్వకపోతే ఎందుకు బయట ఎట్టారు మీరు? చంద్రబాబు నాయుడు ఫోటోతో సైకిల్ బయట ఎందుకు ఎట్టారు? ఎందుకు పెట్టారు? హెచ్ఎం గారు సమాధానం కావాలి. మీ కాంపౌండ్ వల్ల జరిగింది. ఈ రోజున అమలాపురం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో మరి సైకిల్ పంపిణీ అనే కార్యక్రమం మరి హెచ్ఎం గారు ఎంఏ గారు ద్వారా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అది కూడా ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో తోటి ప్రతి సైకిల్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో తోటి ఉన్న సైకిల్ ని వేళ ప్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఎలక్షన్ కోడ్ను కూడా పక్కన పెట్టి ఈ రోజున ఈ స్కూల్ హెచ్ఎం ఎంఏఓ కలిపి దగ్గరుండి పిల్లలకు పంపిణీ చేయడానికి చూస్తున్నారు. వీళ్ళు ఉద్యోగస్తులుగా ధర్మాన్ని పాటించకుండా పశువు సొక్కాయలు వేసేసుకుని వీళ్ళు సైకిల్ ఇవ్వడం మేము తప్పంటలేదు, కానీ ఎలక్షన్ కోడ్ ఉండగా చంద్రబాబు నాయుడు ఫోటోతో ఇవ్వాల్సిన పని వచ్చింది. దానికి ఈ హెచ్ఎం గారు ఎంఏ గారు ఇక్కడ ఉన్న స్టాఫ్ మాకు సమాధానం కావాలి. దీని మీద మేము ఎలక్షన్ కోడ్ కంప్లైంట్ చేస్తాం. వీళ్ళు మేము ఇప్పుడే బిగించాం అని చెప్తున్నారు. అసలు సైకిల్ ఏ నెలలో ఇవ్వాలి? స్కూల్ ఎండింగ్ టైంలోని పరిసర టైంలో ఇల్లు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఇస్తారా? ఇల్లు 15 స్కూల్ కు సంబంధించి మనకు నిలుపాట్లు వచ్చాయండి. అవి ఇక్కడ ఎన్నికల కోర్టు ముందే వచ్చారు వీళ్ళు. వాళ్ళ చేత బిగించి ఇక్కడ పెట్టేసిన రూమ్ లో ఒకటి ఖాళీ లేదు సార్. మాకు అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ మూలంగా రూమ్ లో ఒకటి ఖాళీ లేవు, దానికోసం ఇలాగ వరుసగా పెట్టించాము. అది మరి ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరగలేదండి ఇప్పుడు వరకు. అది సార్ అంటే మరి వేరే దారి వేరే రూములు లేవు, పిల్లలు ఉన్నారు కదా, స్కూల్ జరుగుతుంది కదండి. మరి పిల్లల్ని బయట పెట్టేసి మరి సైకిల్ లోపల పెట్టడం అనేది జరగదు కాబట్టి ఇక్కడ పెట్టాం. ఎందుకు అక్కడ ఇంకా పార్ట్లు ఉండిపోయినాయి, ఇంక ఇప్పుడు అందులోనే కొన్ని వేయించేస్తాను ఈ బయట లేకుండా. ఓకే మ్యాడమ్, ఇది ఎవరు పంపిణీ చేయబోతున్నారు అనేది కూడా సమాచారం లేదండి. అంటే వేరే రాజకీయ పార్టీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఉద్దేశంతోనే రావడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ స్కీమ్ లో రావాల్సినటువంటి ఆ బెనిఫిట్ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఇదే కనుక వేరే రాజకీయ పార్టీలు అయితే కనుక ఈ పార్టీ వీటన్నిటి కూడా స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగేది. ఇది వచ్చిందంటే గవర్నమెంట్ స్కీమ్ తరఫున రావడం జరిగింది కాబట్టి వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయదని చెప్పి ఆదేశాలు ఇచ్చి వాటిని భద్రంగా వేరే రూమ్ లో స్టోర్ చేసుకోమని చెప్పడం జరిగిందండి. నేను
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ గా పనిచేస్తున్నాను. నేను హెడ్ మాస్టర్ గారి తర్వాత ఫస్ట్ అసిస్టెంట్ని. నా పేరు మూలా రామకృష్ణ. నెలాల క్రితమే మాకు స్టోరేజ్ పాయింట్ అని చెప్పేసి మొత్తం మండలంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ సంబంధించిన సామాగ్రి, సైకిల్ సామాగ్రి అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. దీనికి జూన్ నెలలో ఇవ్వాల్సిన మాట వాస్తవమే. మరి పైన కాంట్రాక్టర్ లేటుగా మాకు ఇవ్వడం వల్ల మేము స్టోరేజ్ పాయింట్ కింద పెట్టుకుని వాళ్ళు కాంట్రాక్టర్ గారు వర్కర్స్ని పిలిచి వారి చేత సైకిళ్లు బిగించుతున్నారు. సో బిగించిన సైకిళ్ళన్నీ కూడా వారు బయట లోపల ప్లేస్ లేక, తరగతి గదిలో ప్లేస్ లేక, సో దానివల్ల బయట బహిరంగంగా పెట్టుకుంటున్నారు. సో దీనికి తర్వాత దీనికి సంబంధించిన ఏ విధమైన పంపిణీ జరగలేదు ఇప్పటిదాకాను. ఏ స్కూల్స్కి ఏ రకమైన పంపిణీ జరగలేదు, ఏ రకమైన అధికారుల్ని మేము పిలిచి మేము పంపిణీ చేయలేదండి.